24 గంటల్లో 10 చోట్ల చైన్ స్నాచింగ్లు, 19 తులాల బంగారం చోరీ. హైదరాబాద్లో గొలుసు దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు అని చెప్పడానికి ఈ లెక్కలు చాలు. కేవలం అరగంటలోనే 5 స్నాచింగ్లకు పాల్పడ్డారు. మరి ఇదంతా ఒకే ముఠా చేస్తోందా లేక వేర్వేరు గ్యాంగుల పన? హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో చైన్ స్నాచర్లు ఆమె మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని జంప్ అయ్యారు. చైన్ స్నాచర్లు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నట్టు ఇన్నాళ్లు భావించారు. కానీ వాళ్లు వ్యూహం మార్చారు. ఎంతమంది మహిళలున్నా సరే గొలుసు దొంగతనాలు చేయటం మాత్రం మాంటం లేదు. చైతన్యపూర్లో ఇలాగే జరిగింది. ముగ్గురు మహిళలు నడుచుకుంటూ వెడుతున్నారు. బైక్పై వచ్చిన స్నాచర్లు హఠాత్తుగా ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. ఊహించని ఈ పరిణామానికి మిగతా వాళ్లు షాక్లో ఉండిపోయారు. హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ దారుణాలు ఒకటా రెండా. 24 గంటల్లో 10 చోట్ల చోరీలు జరగడంతో మహిళలు భయంతో వణికిపోతున్నారు. కేవలం అరగంటలోనే 5 చోరీలకు పాల్పడ్డారు. వనస్థలిపురం, ఎల్బీ నగర్, మీర్పేట్, హయ్యత్ నగర్లలో 19 తులాల బంగారు నగల్ని దోచుకు వెళ్లారు కేటుగాళ్లు. హయ్యత్ నగర్లో 3 చోట్ల, ఎల్బీ నగర్, మీర్పేట్, చైతన్యపురి, ఆదిభట్లలో ఒక్కో చైన్ స్నాచింగ్ జరిగింది. అటు వనస్థలిపురంలో కొన్ని గంటల వ్యవధిలోనే 3 చోట్ల దొంగతనాలు జరగడం మహిళల్లో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు ఒంటరి మహిళల్నే టార్గెట్ చేసిన స్నాచర్లు ఈసారి మరింత బరితెగించారు. మహిళలు గ్రూప్ గా వెడుతున్నా సరే వదిలిపెట్టడం లేదు. అదను చూసి స్నాచింగులకు పాల్పడుతున్నారు. అసలేం జరుగుతోందో తెలిసేలోపే మెడలోంచి చైన్ని లాగేస్తున్నారు. ప్రతిఘటించే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు కంత్రీలు. చైతన్యపూర్లో 3 మహిళలు నడుచుకుంటూ వెడుతుంటే సడన్ గా వచ్చి మధ్యలో ఉన్న లేడీపై దాడి చేశారు. మెడలోంచి చైన్ లాక్కున్నారు. ఇది చూసి మిగతా ఇద్దరూ షాక్ అయ్యారు. వీళ్లంతా తేరుకునేలోపే స్నాచర్లు అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ 10 స్నాచింగుల్లో మొదట వనస్థలపురంలోని వైదేహి నగర్లో జరిగింది. తల్లిదండ్రుల్ని కలిసి వస్తున్న భాస్కర లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును స్నాచర్లు లాక్కిల్లారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే హస్తినాపురంలో 2 వరుస గొలుసు దొంగతనాలు జరిగాయి. రాజురెడ్డి నగర్కు చెందిన జయ్యమ్మ మెడలోంచి 6 తులాల బంగారు గొలుసును లాక్కిల్లారు. ఆ వెంటనే అనుపమ నగర్కు చెందిన పద్మావతి మెడలోంచి 2.5 తులాల చైన్ ని దొంగిలించారు. ఇక బైరమాలగూడ టీచర్స్ కాలనీకి చెందిన మణెమ్మ మెడలోంచి 3.5 తులాల చైన్ తెంపుకెళ్లారు. ఆ కొద్దిసేపటికే 5 చోరీ అమీన్పూర్లో జరిగింది. స్వెటర్స్ కొనేందుకొచ్చిన రేష్మారెడ్డి మెడలోంచి 4 తులాల బంగారు గొలుసును లాక్కిల్లారు స్నాచర్లు. అటు హయ్యత్ నగర్ సమీపంలోని కొంట్లూరు రోడ్లో కూడా చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. ఇక్కడ స్వెటర్ తీసుకుందామని సైడ్ ఆగినాము. ఆగితే వాళ్ళు ముందుకు వచ్చి బండి ఆపారు. బండి ఆపినాక మేము వాళ్ళ బండి క్రాస్ చేసుకుని ముందుకెళ్ళినాం. మళ్ళీ మమ్మల్ని ఇట్లా చేయబెట్టి ఆపగానే మేము అక్కడ నిలబడ్డాం. సైడ్ తీసుకుంటున్నాం, అంతేలమని నా చైన్ గుంజుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకలో కొంచెం దూరం మేము ఫాలో అయినాం. వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయారు. చైన్ స్నాచర్లు చాలా వ్యూహాత్మకంగా చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో హైదరాబాద్ సిటీలో వరుసగా గొలుసు దొంగతనాలు జరిగేవి. పోలీసులు యాక్షన్ తీసుకుని పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాత నేరస్తులంతా జైళ్లలోకి వెళ్లారు. ఈ దెబ్బకు అంతరాష్ట్ర ముఠాలు కూడా సైలెంట్ అయిపోయాయి. గొలుసు దొంగతనాలు జరగకపోవడంతో అటు జనం ఇటు పోలీసులు ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు. ఇదే అదునుగా భావించిన గొలుసు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా 10 చోట్ల చోరీలకు పాల్పడి 19 తులాల బంగారం దోచేశారు. తక్కువలో తక్కువ తులం బంగారం ధర 30,000 అనుకున్న స్నాచర్లు దోచేసిన గోల్డ్ విలువ 5,70,000 వరకు ఉంటుంది.
హైదరాబాద్లో ఇటీవల ఆన్లైన్ లావాదేవీలు పెరిగాయి. జనం ఎక్కువగా లిక్విడ్ క్యాష్ వాడడం తగ్గించేశారు. దీంతో డబ్బు దొంగిలించే అవకాశం లేకుండా పోయింది. అందుకే దోపిడీ దొంగలు చైన్ స్నాచింగ్లపై ఫోకస్ పెట్టారు. మహిళల మెడలో ఎంత లేదన్నా 3 నుంచి 5 తులాల బంగారు గొలుసులు ఉంటాయి. వీటిని తెంచుకు వెళ్లడం చాలా ఈజీ. ఇక శివారు కాలనీలు, అంతగా జనసంచారం లేని కాలనీల్లో మహిళల మెడలోంచి గొలుసు దొంగతనం చేయటం పెద్ద కష్టం కాదు. ఎవరైనా ప్రతిఘటించినా పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. రద్దీగా ఉండదు కాబట్టి వెంటనే తప్పించుకుని పారిపోవచ్చు. ఇవన్నీ స్నాచర్లకు వరంగా మారాయి. అందుకే కొంత గ్యాప్ ఇచ్చి స్నాచింగ్లు తగ్గినట్టు నమ్మిస్తున్నారు. అందరూ ఊపిరి పీల్చుకోగానే మళ్లీ పంజా విసురుతున్నారు. వాళ్ల కన్ను పడితే ఏ మహిళ తప్పించుకోలేదు. మెడలో గొలుసు కనపడితే చాలు, పడేస్తారు. ఒకడు బైక్ ని ఎలాగైనా నడుపుతాడు, మరొకడు గొలుసును ఎలాగైనా తెంచేస్తాడు. ముందు పక్క రెక్కి నిర్వహిస్తారు, ఆ తర్వాత అదిని చూసి చోరీ చేస్తారు. హైదరాబాద్ లో ఇలాంటి ముఠాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. పోలీసులు క్రైమ్ రేట్ తగ్గిందని సంబరపడేలోపు ఈ ముఠాలు చోరీలకు దిగుతున్నాయి. మరి ఈ దొంగ పోలీసులు ఆట ఇంకెన్నాళ్లు? స్నాచర్ల నుంచి తప్పించుకోవడానికి పోలీసులు ఇస్తున్న సూచనలేంటి? ఖరీదైన బైకు, దానిపై ఇద్దరు కేటుగాళ్లు. ఒకడు బైకును స్పీడ్గా నడపడంలో నేర్పరి, మరొకడు మహిళల గొలుసులు తెంపడంలో ఎక్స్పర్ట్. ఇద్దరూ కలిసి బైక్పై రయ్యమంటూ వస్తారు. ఎవరూ గుర్తుపట్టకుండా బైకు నడిపే దొంగ హెల్మెట్ పెట్టుకుంటాడు. మరో స్నాచర్ ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంటాడు, లేదంటే హెల్మెట్ ధరిస్తాడు. మహిళల మెడలోని గొలుసు తెంపడానికి పెద్దగా ట్రైనింగ్ అక్కర్లేదు. ఎందుకంటే ఆమె వాళ్ళ అక్కనో చెల్లెనో కాదు, తల్లి అంతకన్నా కాదు. కింద పడి విలువెల్లాడినా సరే వాళ్లకు దయా జాలి లాంటి ఉండవు. బాధితురాలి మెడకు గాయమైనా, తల తెగినా, చివరికి ప్రాణం పోయినా వాళ్ళకి పట్టదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది బంగారం. దాన్ని అమ్ముకుని జల్సాలు చేస్తారు. అందుకే ఈజీ మనీకి అలవాటు పడిన దొంగలు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. కాలేజీ కుర్రాళ్లు కూడా ఈజీ మనీకి అలవాటు పడి స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. గతంలో దొరికిన కేసుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు. గొలుసు దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు ముందుగా పాత నేరస్తులపై దృష్టి పెడతారు. గతంలో ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలోకి తోశారు. ఆ తరువాత కొత్త దొంగలు పుట్టుకొచ్చారు. వీళ్లే కాదు, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్నే టార్గెట్ చేశాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ గ్యాంగులు విమానాల్లో వచ్చి చోరీలకు స్నాచింగులకు పాల్పడుతున్నట్టు గతంలో పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాళ్ల పని పట్టారు. అయినా సరే గొలుసు దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. నేరాలను అదుపు చేయడానికి పోలీసులు యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సిటీ మొత్తం సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అయితే ఇవన్నీ నేరాలు జరిగిన తర్వాత క్రిమినల్స్ ని గుర్తించడానికి, నేరం జరిగిన తీరును తెలుసుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు కోర్టుల్లో ఆధారాలుగా కూడా పనికొస్తున్నాయి. కానీ నేరాలు జరగకుండా అడ్డుకోవడానికి మాత్రం ఉపయోగపడటం లేదు. వరుస స్నాచింగ్లు పెరుగుతూ ఉండడంతో సీసీఎస్, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆయా పోలీస్ స్టేషన్ల క్రైమ్ పోలీసులు స్నాచర్లను పట్టుకోవడం కోసం వేట మొదలుపెట్టారు. అయితే స్నాచర్ల నుంచి తమరి తాము కాపాడుకోవడానికి మహిళలకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. బంగారాభరణాలు ధరించి ఒంటరిగా నడిచి వెళ్లొద్దు అంటూ పోలీసులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే నగలు కనిపించకుండా మెడ చుట్టూ చీర కొంగు కానీ చున్నీ కానీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నడిచి వెడుతున్నప్పుడు ఎదురుగా బైక్పై ఎవరైనా వస్తున్నట్టు గమనిస్తే వెంటనే దూరంగా జరగాలి అంటున్నారు. దొంగ దొంగ అని గట్టిగా అరవడం, నెంబర్ ప్లేట్ గుర్తుంచుకోవడం వంటివి చెయ్యాలని చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో చైన్ స్నాచర్ల బారిన పడకుండా ఉండొచ్చని పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపించినా
పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.